హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బట్టి టిప్స్ అండ్ బ్లాగ్స్. అండ్ నేను మమతా నిఖిలేష్. మేము ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, ఆల్రెడీ వరంగల్ టూర్లో ఉన్నాం కదా, నిన్న ఆల్రెడీ చూపించాను కదా మల్లూరు టూర్. సో మల్లూరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం కదా. సో మార్నింగ్ 6:00 స్టార్ట్ అయ్యాము. సో చాలా దూరం ఉంటుందని అక్కడ నుంచి కవర్ చేసుకుంటూ మల్లూరు టెంపుల్ నుంచి ఇప్పుడు మేము ఇంకొక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. సో ఎక్కడికి అంటే, ఈ వ్యూ, ఈ టర్నింగ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే. సో లక్నవరం వెళ్తున్నాము. అయితే ఇక్కడ లక్నవరంలో బ్రిడ్జ్ అవన్నీ ఉంటాయి కదా, చూద్దామని వెళ్తున్నాము. ఆల్రెడీ మేము ఇంతకుముందుకు 2 వెళ్ళాము, 3rd వెళ్ళడము. అయితే ఈసారి ఏంటి అంటే రష్ చాలామంది ఉన్నారు. ఎందుకు అని అంటే, ప్రజెంట్ మేడారం జాతర జరుగుతుంది కదా, సమ్మక్క సారక్క జాతర. సో అటు వెళ్ళి అందరూ ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ విజిట్ అవుతూ ఉంటారు కదా. సో అందుకు చాలామంది ఉన్నారన్నమాట. మనకి ఎంట్రన్స్ టికెట్ చాలా తక్కువ ఉంటుంది లక్నవరంకి. జస్ట్ చిల్డ్రన్కి 10 రూపీస్, పెద్దవాళ్ళకి 20 రూపీస్, అలా ఉంటుంది. ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. జస్ట్ మనం ఈ లేక్ వ్యూ కోసం, ఈ చుట్టూ ఉన్న చెరువు వ్యూ చూడడానికి, కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ కానీ రీల్స్ కోసం కానీ, షార్ట్స్ కోసం కానీ తీసుకోవడానికి వ్యూ అనేది బాగుంటుంది. మెయిన్గా ఈ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఈసారి వాటర్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, ఈసారి బాగున్నాయి. కొన్ని మేము ఏంటి అంటే రీల్స్ కోసం వీడియోస్ తీసుకున్నాము. సో ఎక్కువగా మనం యూట్యూబ్ కోసం తీయడానికి ఇక్కడ ఏముండదు, ఓన్లీ బ్రిడ్జే ఉంటుంది కదా. సో అందుకే కొన్ని రీల్స్, కొన్ని షార్ట్స్ కోసం తీసుకొని ఇక్కడ మనకి ఏంటి అంటే బోటింగ్ కూడా ఉంటుంది. కావాలి అనుకుంటే బోటింగ్ చేయొచ్చు. అండ్ ఇంకా కొన్ని గేమ్స్ అవి ఇవి ఉన్నాయి. కాకపోతే మేము ఆల్రెడీ బోటింగ్ అవన్నీ చేసేసామని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కాకపోతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ కానీ అన్నీ కూడా. సో నిఖిల్ కూడా కొన్ని రీల్స్ కోసం వీడియో తీసుకున్నాడు. అక్క, నేను ఇక్కడ ఒక స్పెషల్గా ఏదైనా రీల్ చేద్దామని ట్రై చేశాము. కాకపోతే ఏంటి అంటే ఇద్దరు కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం వల్ల కొద్దిగా ఫ్లాప్ అయ్యింది వీడియో అనేది. ఇలా చిన్న టూర్ అన్నమాట లక్నవరం. సో మీరు లక్నవరం ఎప్పుడైనా వెళ్ళారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా లక్నవరంలో స్పెషాలిటీస్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా బై బై, లవ్ యూ ఆల్.